బ్యాంకులో డబ్బులు ఉంటేనే మేము రుణాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తీసుకున్న రుణాలు కూడా సక్రమంగా చెల్లిస్తేనే మళ్ళా మళ్ళీ రుణాలు మీకు ఇచ్చి మీరు అభివృద్ధి చెందుతూ బ్యాంకును కూడా అభివృద్ధి చెందాలని కోరుతా ఉన్నా. మరి ఇప్పటికే చాలా సమయభావమైంది, ఇప్పుడు ఇంకా ప్రసంగించాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పుడు మా ఎంఆర్ఓ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిన వారు ఇక్కడ కూడా ప్రైవేట్ దగ్గర డిపాజిట్ చేయడము సిటీ బ్యాంక్ లో ప్రైవేట్ సప్లై చేయకండి. ఎందుకంటే మీకు తెలుసు పెద్ద పెద్ద పేరు ఉన్న సిటీ కంపెనీలు కూడా మోసం చేస్తున్నాయి ఎక్కువ ఇంట్రెస్ట్. ఒకటే తెలుసుకోండి 12% అంటే యావరేజ్ గా రూపాయి ఎగ్జామ్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఇవ్వగలరు. కానీ ఎవరైనా ఇస్తున్నారంటే ఖచ్చితంగా అర్థం పడాల్సింది. అంతేకాదు ఎక్కువ వస్తేనే కదా ఇవ్వగలి ఇంట్రెస్ట్ తీసుకొని ఖర్చు ఇవ్వలేదు కదా. ఆల్రెడీ ఇంతకుముందు ప్రోగ్రామ్ ఆ రోజు మేము మొత్తం మెయింటెనెన్స్ చేసి మేము హైదరాబాద్ వెళ్ళాము. ఆ రోజు చాలా పెద్ద మేనేజర్ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే ఈ ప్రోగ్రామ్కు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గ్రీన్వెల్ మున్సిపల్ చైర్పర్సన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఆర్ఎం గారికి మరియు తహసీల్దార్ గారికి అన్న డిప్యూటీ తహసీల్దార్ గారికి మరియు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వివోఏలకు మరియు సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు అయితే భీమ్గల్లో ఫస్ట్ ఏంటంటే ఒకటే బ్రాంచ్ ఉండే మొత్తం అంటే ఒకటే బ్రాంచ్ మొత్తం డామినేషన్ అనేది ఇక్కడ అంటే డామినేషన్ మీన్స్ ఒకటే బ్రాంచ్ ఉండే కాబట్టి మన ఎస్ఎస్జీలు అన్నీ కూడా ఆ బ్రాంచ్లోనే ఉండే. నెక్స్ట్ పల్లికొండలో ఒక బ్రాంచ్ ఉండే, దాని తర్వాత డీజీబీ బ్యాంక్ ఇక్కడికి వచ్చింది, ఆంధ్ర బ్యాంక్ వచ్చింది. అయితే డీజీబీ బ్యాంక్ భీమ్గల్కి వచ్చినప్పుడు చాలా అక్కడ ఉన్న మేనేజర్స్ కావచ్చు వాళ్ళు చాలా కోఆపరేషన్ చేసేప్పుడు మా దగ్గర కూడా వచ్చారు. రావడం వల్ల మ్యాక్సిమం ఎస్ఎస్జీస్ కూడా ఇక్కడ భీమ్గల్ మండల పరిధిలన్నీ కూడా మ్యాక్సిమం మనం డీజీపీ భీమ్గల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆంధ్ర బ్యాంక్ కూడా వచ్చింది. ఆంధ్ర బ్యాంక్ వచ్చింది కానీ ఒక 10 గ్రూపులు కూడా లేవు ఇప్పటికి అంటే దాదాపు మన మనతో పాటు వచ్చిన గ్రూప్లో 10 గ్రూపులు కూడా లేవు. బ్యాంకులో డబ్బులు ఉంటేనే మేము రుణాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తీసుకున్న రుణాలు కూడా సక్రమంగా చెల్లిస్తేనే మళ్ళా మళ్ళీ రుణాలు మీకు ఇచ్చి మీరు అభివృద్ధి చెందుతూ బ్యాంకును కూడా అభివృద్ధి చెందాలని కోరుతా ఉన్నా. మరి ఇప్పటికే చాలా సమయభావమైంది, ఇప్పుడు ఇంకా ప్రసంగించాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పుడు మా ఎంఆర్ఓ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిన వారు ఇక్కడ కూడా ప్రైవేట్ దగ్గర డిపాజిట్ చేయడము సిటీ బ్యాంక్ లో ప్రైవేట్ సప్లై చేయకండి. ఎందుకంటే మీకు తెలుసు పెద్ద పెద్ద పేరు ఉన్న సిటీ కంపెనీలు కూడా మోసం చేస్తున్నాయి ఎక్కువ ఇంట్రెస్ట్. ఒకటే తెలుసుకోండి 12% అంటే యావరేజ్ గా రూపాయి ఎగ్జామ్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఇవ్వగలరు. కానీ ఎవరైనా ఇస్తున్నారంటే ఖచ్చితంగా అర్థం పడాల్సింది. అంతేకాదు ఎక్కువ వస్తేనే కదా ఇవ్వగలి ఇంట్రెస్ట్ తీసుకొని ఖర్చు ఇవ్వలేదు కదా. 12% కాదు ఎంత ఎక్కడైనా సరే అవసరం బ్యాంకులు అన్నీ కూడా ఇప్పుడు 7.5% కోఆపరేటివ్ బ్యాంకులలో కొంచెం ఎక్కువ మీ దాటి ఇస్తామో ఎవరైనా చెప్తే కూడా దయచేసి
తర్వాత లాభాలు ఇక్కడ కొట్టుకోవడం అర్థం లేదు. ఖచ్చితంగా బ్యాంకులు నమ్మండి, వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయండి, వాళ్ళ దగ్గర లోన్ తీసుకోండి, మంచిగా డెవలప్ కావాలి. అంటే మీకన్నా చెప్పాల్సింది ఆల్రెడీ ఇంతకు ముందు ప్రోగ్రామ్ ఆ రోజు మేము మొత్తం మెయింటెనెన్స్ చేసి మేము హైదరాబాద్ వెళ్ళాము. ఆ రోజు చాలా పెద్ద మేనేజర్ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గ్రీన్వెల్ మున్సిపల్ చైర్పర్సన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఆర్ఎం గారికి మరియు తహసీల్దార్ గారికి, అన్న డిప్యూటీ తహసీల్దార్ గారికి మరియు అన్ని గ్రామాల నుంచి వచ్చిన విఓఏలకు మరియు సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు అయితే భీమ్గల్లో ఫస్ట్ ఏంటంటే ఒకటే బ్రాంచ్ ఉండే మొత్తం, అంటే ఒకటే బ్రాంచ్ మొత్తం డామినేషన్ అనేది ఇక్కడ, అంటే డామినేషన్ మీన్స్ ఒకటే బ్రాంచ్ ఉండే కాబట్టి మన ఎస్ఎస్జీలు అన్నీ కూడా ఆ బ్రాంచ్లోనే ఉండే. నెక్స్ట్ పల్లికొండలో ఒక బ్రాంచ్ ఉండే, దాని తర్వాత డీజీబీ బ్యాంక్ ఇక్కడికి వచ్చింది, ఆంధ్ర బ్యాంక్ వచ్చింది. అయితే డీజీబీ బ్యాంక్ భీమ్గల్కి వచ్చినప్పుడు చాలా అక్కడ ఉన్న మేనేజర్స్ కావచ్చు, వాళ్ళు చాలా కోఆపరేషన్ చేసేప్పుడు మా దగ్గర కూడా వచ్చారు. రావడం వల్ల మ్యాక్సిమం ఎస్ఎస్జీస్ కూడా ఇక్కడ భీమ్గల్ మండల పరిధిలన్నీ కూడా మ్యాక్సిమం మనం డీజీపీ భీమ్గల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆంధ్ర బ్యాంక్ కూడా వచ్చింది. ఆంధ్ర బ్యాంక్ వచ్చింది కానీ ఒక 10 గ్రూపులు కూడా లేవు ఇప్పటికీ, అంటే దాదాపు మనతో పాటు వచ్చిన గ్రూప్లో 10 గ్రూపులు కూడా లేవు.